వెల్కమ్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్, ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ కంటెంట్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అట్ ది సేమ్ టైం గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ టు ది వీడియో. బంగారాజు, మనం మూవీ ప్లాట్లకు వెళ్లే ముందు ఇద్దరు గురించి చెప్పుకోవాలి. నెంబర్ వన్, ఫరే గారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారని నాకు అసలు ఏం మాత్రం తెలియదు. సాయిపల్లవి గారు తర్వాత బాగా ఇంప్రెస్ అయింది డ్యాన్స్ విషయంలో అయితే ఫరే గారు ఈ మూవీలో చేశారు. అమ్మ బాబోయ్, దట్ వాజ్ సో మచ్ ఇంప్రెసింగ్ క్యూట్ మూమెంట్ అని చెప్పచ్చు. అండ్ సెకండ్ వన్, దాక్ష గారు అసలు జాంబీ రేడ్లో అయితే యాక్టింగ్ విషయంలో కనీసం 1% కూడా స్కోప్ అయితే రాలేదు, బట్ ఈ మూవీలో జస్ట్ 1 సాంగ్లో తన టాలెంట్ మొత్తం చూపించేసింది. ఫుల్ ఫ్లాట్ అయిపోయాను నేనైతే. అండ్ కమింగ్ టు ది మూవీ ప్లాట్, టెంపుల్లో ఉన్న నిధి గురించి, దాట్ విల్ బి ప్లేయింగ్ ది కీ రోల్ ఇన్ ది సెకండ్ పార్ట్. కానీ ఈసారి ఆ నిధి కోసం వచ్చే బ్లాక్ షీప్ ఎవరు తెలుసుకోవాలంటే తప్పకుండా మూవీకి అయితే వెళ్ళిపోవాల్సిందే. అండ్ మనకి ఈసారి మనకి సెకండ్ పార్ట్లో కొంచెం డిఫరెంట్గా మనకి నాగార్జున గారు బంగారాజు మనమడిగా, అండ్ మనకి రొమాంటిక్ సైడ్లో కొంచెం మనకి కృతి షెట్టి అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కదలి, కానీ ఓవరాల్గా మూవీ చూసుకుంటే కనుక చాలా బాగుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ అ 1 టైమ్ వాచబుల్ మూవీ, ఎస్పెషల్లీ ఇన్ ది క్లైమాక్స్. మనకి లాస్ట్ 25 మినిట్స్ ఫిస్ట్లు మొత్తం రివీల్ చేస్తే అమ్మ బాబాయ్ ఎంత బాగుంటుంది అంటే ఆ 25 మినిట్స్ కన్నుల పండుగలా ఉండేది. ఎంత చెప్పినా తక్కువ, అంత బాగుంది క్లైమాక్స్ అయితే. బట్ ఈ మూవీలో చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీకు ఒక ప్లస్ పాయింట్ చెప్తా, మూవీ మనకి స్టార్టింగే గ్రాండియర్ రిచ్ లెవెల్లో అయితే మనకి ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఆ స్వర్గం కానీ, నిజంగా మనం పైకి వెళ్ళిపోతే స్వర్గం ఎంత బాగుండిద్దా అని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది, అంత గ్రాండియర్ రిచ్లో మనకి చూపించారు ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ, చాలా రియలిస్టిక్గా చూపించారు, నాకు అది బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ది మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ లో మనకి 4 సాంగ్స్ ప్లే చేస్తారు, దాంట్లో 2 సాంగ్స్ అసలు అక్కర్లేదు, నాన్ సింక్లో ప్లే చేస్తారు, ఏ మాత్రం అసలు ఆ సిచ్యువేషన్ అసలు సెట్ అవ్వ అనమాట. అండ్ సెకండ్ మైనస్ పాయింట్, ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్, ఈ మూవీలో మనకి కీరోలో ప్లే చేసి అయితే ఆ టెంపుల్లో ఉన్న నిధి గురించి, ఆ నిధి దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు ఇంతసేపు సాగదీశారు, ఎందుకు ఇంతసేపు స్టోరీని బాగా ల్యాక్ చేసి మనకి లాస్ట్లో అక్కడికి వెళ్ళారు అనే ఒక సిచ్యువేషన్లో అయితే అనిపిస్తూ ఉండేది. సో మనకి స్టోరీ అనేది ఇంకొంచెం క్రియేటివిటీగా ఆ టెంపుల్ నిధి గురించి ఇంకొంచెం థ్రిల్లింగ్గా కూడా రాయొచ్చు. సో అట్లా కనుక మనకి ఫాస్ట్ ట్రాక్లో చూపించుంటే స్టోరీ చాలా బాగుండేది. అండ్ సంక్రాంతికి నిజంగా ఒక మంచి మూవీ అయితే వచ్చుండేది. బట్ మనకి ఈ స్టోరీలో అది హైలైట్ చేయకుండా కొంచెం సాంగ్స్, గ్లామర్, మనకి రొమాంటిక్ టైప్, లవ్ ట్రాక్ ఇది కొంచెం ఎక్కువగా చూపించారు. అందుకే మనకి ఎందుకు ఎంత సాగదీశారు, మెయిన్ పాయింట్ చూపించలేదు ఎందుకు, ఎంతసేపు అయినా కానీ అని అనిపిస్తుండేది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్ మైనస్ పాయింట్స్, యువర్ టికెట్ విల్ బీ వర్త్ ఇట్. ఓవరాల్గా ఇట్ ఈస్ ఓన్లీ 1 టైమ్ వాచబుల్ అండ్ నేనైతే దీనికి గోల్డెన్ స్టార్ అయితే ఇచ్చేస్తా, అంతకు మించి అయితే ఎవరు నేను ఇంకా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, నాగ చైతన్య గారు అయితే ఈసారి ఇంకొంచెం ఎక్కువగా గ్లామర్గా అయితే కనిపించారు. ఏంటో ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి ఇంకొంచెం బాగా గ్లామర్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ కృతి శెట్టి అయితే తనకి ఇచ్చిన రోల్ చాలా బాగా చేసింది. అండ్ నాగార్జున గారు అయితే మామూలుగా కాదు, మీకు ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్పాను కానీ మూవీని చూస్తే మీకు అర్థమైంది, ఏంటో బాబు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా, ఇంత బాగా చేస్తున్నారా అనిపించింది. అండ్ బ్రహ్మకృష్ణ గారు అయితే చాలా మంది 12th చూసినాక ఏంటబ్బా ఇవి ఇంకా ముసలాం అవ్వలేదు అనే డౌట్ వచ్చింది. ఆ డౌట్ అయితే మీకు మూవీలో క్లియర్ అయిపోండి, దట్ విల్ బి వన్ ఆఫ్ ది ట్విస్ట్ అనమాట. అది కూడా మీకు ట్విస్ట్ అయి ఉండేది, రమ్యకృష్ణ గారు ఎందుకు ముసలావిలాగా అయిపోలేదు ఎందుకు అని చెప్పేసి. అండ్ ది రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఆల్ ది సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చిన రోల్లో పర్ఫెక్ట్లీ యాక్ట్ చేశారు. అండ్ మెయిన్లీ రావు రమేష్ గారిని మీద ఒక కన్యాస ఉంటుంది, అస్సలు నమ్మద్దు. వెల్ రౌడీస్, దాట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ అండ్ యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ, దర్ ఇస్ నో అబ్జెక్షన్. అండ్ యువర్ దాట్స్ ఇట్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.